అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం యూజువల్గా లంచ్కి రోటీలు చపాతీలు ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటాం. బట్ మనం పరాటాస్ చేసుకుంటే దాంట్లో వెరైటీ ఫిల్లింగ్స్ పెట్టుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇవాళ నేను మీకు అలాంటి ఒక కొత్త రకమైన పరాటా చూపించబోతున్నాను. ఇది ముల్లంగి పరాటా. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముల్లంగి పరాటా చేయడానికి ఒక వెడల్పాంటి బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలపాలి. పిండి ముద్ద బాగా స్మూత్గా అయ్యేట్టు పిండిని కలుపుకోవాలి. పిండిని ఒక 10 నిమిషాలు మర్దం చేసిన తర్వాత స్మూత్గా అవుతుంది. ఇలా ఉంటే పరాటాలు చేసుకోవడానికి బాగుంటుంది. ఈ ముద్ద పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసి ఫిల్లింగ్ తయారయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ముల్లంగి పరాటా కోసం 4 ముల్లంగికి స్కిన్ తీసేసి తురుముకోవాలి. ముల్లంగి తురుముని ఒక బౌల్లో వేసి అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలో నీరు బయటికి వచ్చేస్తుంది. 1/2 గంట తర్వాత చూస్తే ఇలా నీళ్లు రిలీజ్ అయ్యి కనిపిస్తుంది. ముల్లంగిని ఇలా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్లు తీసేయడం వల్ల పరాటాలు పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే నీళ్లు పీల్చుకుని పరాటాలు సరిగ్గా రావు. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించిన తర్వాత తురిమిన ముల్లంగిని వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి అంతా బాగా కలపాలి. ఈ పాయింట్లో నేను ఉప్పు వేయలేదు, ఎందుకంటే ముందే ముల్లంగిని ఉప్పులో నానబెట్టాం కాబట్టి. రుచి చూసి అవసరం అయితే యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. చివరగా ఇందులో తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఫిల్లింగ్ని పక్కన పెట్టి చల్లార్నివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టిన పిండి ముద్దని మళ్ళీ 1 నిమిషం పాటు మర్దం చేసి పరాటాలు చేసుకోవచ్చు. పిండిని చిన్న చిన్న పోర్షన్స్లో డివైడ్ చేయాలి. మనం యూజ్ చేసిన క్వాంటిటీకి 6 పరాటాలు వస్తాయి. పరాటాని ఒత్తే చోట కొంచెం పిండి చల్లుకుని పిండి ముద్దని పెట్టాలి. ఫస్ట్ దీన్ని లైట్గా ప్రెస్ చేసి మధ్యలో పార్ట్ కన్నా ఎడ్జెస్ పల్సగా వచ్చేట్టు ఒత్తాలి. ఇప్పుడు దీనికి మధ్యలో 1 టేబుల్ స్పూన్ అంత ముల్లంగి ఫిల్లింగ్ని పెడుతున్నాను. పిండిని అన్ని వైపుల నుంచి తీసి మధ్యలోకి తెచ్చి ఇలా సీల్ చేయాలి. దీన్ని లైట్గా ప్రెస్ చేసి మళ్ళీ ఒత్తాలి. ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి పరాటాలు కొంచెం మందంగానే ఉంటాయి. సో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి పల్సగా చేయనవసరం లేదు. ఒక పెనాన్ని వేడి చేసి ఒత్తిన పరాటాల్ని వేసి నెయ్యితో కాల్చాలి. 30 సెకండ్ల తర్వాత పరాటాని 2 వైపుకు తిప్పి నెయ్యి రాస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలుస్తే పరాటాలు లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. ఇలా నెయ్యి రాస్తూ పరాటా 2 వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు కాల్చుకోవాలి. అంతే ముల్లంగి పరాటాని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి బాగా సూట్ అయ్యే ఒక రైతా రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 400 గ్రాములు పెరుగు తీసుకుంటున్నాను. ఇది స్మూత్గా అయ్యేట్టు కలపాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత తరిగిన 1 పెద్ద టొమాటో ముక్కలు, తరిగిన 1 పెద్ద పచ్చిమిరపకాయ, తరిగిన కొత్తిమీరని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే ఈ టొమాటో రైతా వేడివేడి పరాతాలోకి చాలా బాగుంటుంది.
చాలా మంది ముల్లంగి వాసన వస్తుందని వంటల్లో ఎక్కువ వాడరు, బట్ ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే వాసన కూడా లేదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ముల్లంగి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి.